దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ దినము నేను బ్రతికి ఉన్నాను అందును బట్టి దేవునికి స్తోత్రములు వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించి వాక్యాన్ని పంచుకున్నటకు ఆయన చూపిన కృపకై నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము వాక్య ధ్యానం, ఉపవాస ప్రార్థన, ఉపవాసము ఉండి ప్రార్థించుట. ఉపవాస ప్రార్థనలకు కూడా కొన్ని నియమాలు ఉన్నవి, ఎలా చేయాలి, ఎలాంటి సమయంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి, కొన్ని విధానాలు కూడా ఉండేవండి అందులో. కేవలం మనం ఉపవాసం ఉండుట, దేవునికి మొరపెట్టకుండా, దేవునికి ప్రార్థించకుండా మనం ఉపవాసం ఉన్నాము, నేను ఉపవాసం ఉన్నాను అంటే అలా బైబిల్ గ్రంథము చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో అలా రాయబడలేదు. కొన్ని మాటలను మనం ఉపవాసము ఎలా చేయాలి, ఉపవాసము ఉండి ప్రార్థించుట ఎలా, ప్రార్థన ఎందుకు, ఎందుకు ప్రార్థించాలి అనేటువంటి అంశాలు, విషయాలు కొన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుదాం, కొద్దిగా సేపు మనం ధ్యానిద్దాం. నాతో కలిసి బైబిళ్లను మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులయ్యుండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ సాయంకాలపు వేళలో కొద్దిగా సేపు దేవుని మాటలను జాగ్రత్తగా విందాం, ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయులాగున ఒక నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన దేవ, జయం కలిగిన మా ప్రభువ, నీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి స్తోత్రము. అబ్రాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రములు. దావీదు దేవానికి స్తోత్రములు. నువ్వు నాకు దేవుడమైనందుకే నీకు స్తోత్రము. నువ్వు మా దేవుడమైనందుకే నీకు స్తోత్రము. దేవా, నువ్వు మమ్మల్ని రక్షించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ సాయంకాలపు వేళలో దేవా, నువ్వు చూపిన కృపకై నీకు స్తోత్రము. నేను కొద్దిగా సేపు నీ వాక్యాన్ని ధ్యానించుటకు నువ్వు కృప చూపినందుకే నీకు స్తోత్రం. దేవా, నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడు, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు. దేవా, వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డను నీ రెక్కల కింద భద్రపరచు. నీ వాక్యంతోనైనా నాతో మా అందరితో మాట్లాడు. నేను వినే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే నీకు స్తోత్రం. పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నవి తండ్రి. మేము నీకు ఎలా మొరపెట్టాలి, ఎలా నీకు ప్రార్థించాలి మాకు నేర్పించుము దేవా, నీకు స్తోత్రము. సాతానుకు సిగ్గు, సాతాను క్రియలను లయపరచుము. నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లాలి తండ్రి. మాకు కాదు తండ్రి, మాకు కాదు, కేవలం నీకే చెల్లాలి. నువ్వు మాతో మాట్లాడము,
ప్రభా నువ్వు మాట్లాడితే మేము వింటాం, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము మారిపోతాము తండ్రి. నీకు స్తోత్రములు వందనం. ఈ సాయంకాలపు వేళలో నైనా మాతో మాట్లాడు, మా హృదయాలను తెరువును నైనా. ఎవరైతే బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో కూడా మాట్లాడము తండ్రి. నేను మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకును, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించుము, ఆశీర్వాదించుము. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేయము. ప్రతి ఒక్క కుటుంబ అవసరతలను ఎరిగిన దేవుడు. నేను ఆ సంఘంలో ఎంతమంది అయితే నేను అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను నీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయము తండ్రి. నీకు స్తోత్రములు వందనము. నేను ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు. నేను నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు. నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మత్తయి రాసిన సువార్త 6:16-18 మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అంటున్నాడు. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని మనం అనుకుంటామో మనము ఇతరులకు చెప్పకూడదు, లేక ఇతరులకు కనిపించేలాగున మనం ప్రవర్తించకూడదు. నేను ఈ దినం ఉపవాసం ఉన్నాను అని మనం చెప్పకూడదు. ఉపవాసం అనేటువంటిది కేవలం నీకును దేవుని మధ్యలో ఉన్న సమానం, కేవలం నీకు దేవునికి ఉన్న సంబంధం. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, ప్రార్థిస్తావో, నువ్వు విశ్వాసం కలిగి దేవుని యొద్దకు రావాలి. ఉపవాసం ఉండి ప్రార్థించుట అంత సులభమైన విషయము కాదది. ఉపవాసం ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు తిరగవచ్చు, ఆకలి కావచ్చు, నీరసంగా ఉండవచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతాము, నిజమైన ప్రార్థన ఎప్పుడైతే మనం దేవునికి చేస్తామో, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. రహస్యమందున్న దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఉపవాస ప్రార్థన అటువంటిది కేవలం నీకును దేవునికి మధ్యన సంబంధం. మీ ఇద్దరి మధ్యనే ఆ సంబంధం అని, వేరే వారికి సంబంధం లేదు. మనుషులకే కానీ లేక మన ఇంటి వారికి కానీ సంబంధం లేదు. కేవలం నీకు దేవునికి ఉన్న సంబంధం గురించే ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. నువ్వు దుఃఖాముఖులై ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేయాలి అని అనుకుంటావో, నువ్వు చక్కగా స్నానం చేయాలి, నీ తలను నూనెతో అంటుకోవాలి, నీ ముఖాన్ని చక్కబెట్టుకోవాలి, నీ బైబిల్ను తీసుకొని దేవుని పాదాల యొద్దకు రావాలి, మోకాలు వనాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో మోకాలు అంటావో, బయటి ఆలోచనలు తలంపులు ఇవి నీలోనికి రాకూడదు. మొదట నీ హృదయం శుద్ధపరచబడాలి. మంచి హృదయం, మంచి మనసు కలిగిన దేవుని యొద్దకు మోకాలని రావాలి. నువ్వు ఎక్కడన్నా జగడములాడి లేదా ఎవరితోనో ఏమన్నా అనరాని మాటలు మాట్లాడి సమాధానము లేకుండా నువ్వు ఉపవాసం ఉండి వచ్చి ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇయ్యరు. జవాబు నీకు దొరకదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో నువ్వు సంతోషంగా కనిపించాలి. చూసేవారికి నువ్వు దుఃఖంగా నీరసెళ్ళినట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు మనం ఆయన మందిరానికి రాకూడదు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో నువ్వు చక్కగా స్నానం చేయాలి, తలకు నూనె పెట్టుకోవాలి, చక్కగా దువ్వుకోవాలి, హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి రావాలి, ఆయన పాదాల యొద్ద పడాలి. ఇక్కడ స్వస్థంగా చక్కగా రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి రాసిన సువార్త 6:10
పదహారు 17 18 వచనాలు మనం చూసినట్లయితే, మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకూడదు. వేషధారణ మనం వేయకూడదు. మనుషులు చూసేలాగా ఉపవాస ప్రార్థనలు మనం చేయకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నావు అని ఎవరికి కూడా చెప్పకూడదని మనం చాలాసార్లు వింటాం. చాలామందిని మనం చూసి ఉంటాం, ఉపవాసం ఉన్నవారు ఎవరైనా అడిగితే టీ తాగుతారా, ఏమన్నా తింటారా అంటే మన కుటుంబాలకు, మన ఇళ్ళకు, గృహాలకు వచ్చినప్పుడు లేదు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్తాం. అలా చెప్పకూడదు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు ఉపవాసం ఉండుట కేవలం నీకును దేవునికి మధ్యన ఉన్న సంబంధం. వేరే వాళ్ళు వినాలని గర్వంగా మనం చెప్పకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు బజారులో అంతా తిరుగుతూ ఉండకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరన్నా మనం అడిగినప్పుడు ఉపవాసం ఉన్నానండి నేను అని చెప్తాము. అలా నువ్వు చెప్పకూడదు. ఎవరన్నా ఏమన్నా తిను అంటే లేదు నేను తిన్నాను అని చెప్పాలి, అంతే చాలు. నేను ఉపవాసం ఉన్నాను, నేను ఇన్ని గంటలు ఉపవాసం ఉంటాను, ప్రతిదినం ఇన్ని గంటలు నేను తినను, లేదా వారంలో ఒక దినం ఉపవాసం ఉంటాను అని మీరు చెప్పకూడదు. దాన్ని దేవుడు ఒప్పుకోడండి, అది తప్పు అవుతుంది. మనుష్యులకు నువ్వు ఉపవాసం ఉండేది తెలియకూడదు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఏదో దుఃఖంతో మనం ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటాం, అలా ఉండకూడదు. చక్కగా మనం ఎప్పుడైతే స్నానం చేసి తలకు నూనె అంటుకుంటామో చక్కగా కనిపిస్తాం, సంతోషంగా ఉంటాము. నాకు బలము శక్తిని దయచేయము, ఉపవాసం ఉండి నేను ప్రార్థించుటకు నాకు శక్తిని దేవా అని మనం దేవునికి మొరపెట్టాలి. ఆకలిస్తుంది, బాగులేదు, తలనొప్పి వస్తుంది, నేను తినలేదు అని ఇతరులకు మనం చెప్పకూడదు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే మనం మనుషుల వద్ద చెప్పుకుంటాము, నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రతిదినం ఇన్ని గంటలు ఉపవాసం ఉంటాను, ఇలా చేస్తాను అలా చేస్తానని మనం ఎప్పుడైతే మనుషుల వద్ద చెప్పుకుంటామో, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ముందుగానే దయచేశాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడించున్నది, ఇవి నా మాటలు కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. మనుషులకు కనబడేవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తుంటున్నాను. ఇక్కడ ప్రార్థనలకు జవాబు దొరకదు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, నువ్వు చక్కగా రెడీ అయ్యి నీ గదిలోనికి వెళ్ళి మోకాలోని రహస్యమందున్న తండ్రికే నువ్వు నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఆయన యొద్దను చెప్పాలి. ఆయన యొద్దను కన్నీళ్లు పెట్టి మోకాలని ప్రార్థించాలి. నీ బాధలు, కష్టాలన్నీ ఆయనకే తెలియజేయాలి. అప్పుడు రహస్యముందున్న తండ్రి నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు, నీ ప్రార్థనలు వింటాడు, నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా చేస్తావో ఆ రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడేవలనని కాక అంటున్నాడు ఇక్కడ కదా. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడేవలనని కాక. జాగ్రత్తగా వినాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డల. మనుషులు చూడాలి, మనుషులకు నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, నేను గొప్పవాణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని మనుషుల యొద్ద మనం చూపించకూడదు అని చెప్తుంటున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, రహస్యమందున్న తండ్రికే మనం మొరపెట్టాలి. మానవుల యొద్ద మనం చెప్పుకుంటే వారు మనకు సాయం చేయరు. మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు దేవుడు. మనుషులు ఇవ్వరండి. మనుషుల యొద్ద మనం ఉపవాసం ఉన్నాను, నేను తిన్నాను, త్రాగునని మనం వారి యొద్దను ఉపవాసం ఉన్నది చెప్పకూడదు. కేవలం నువ్వు ప్రార్థించేటప్పుడు నీ రహస్యమందున్న తండ్రికే నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఆయనకు మొరపెట్టాలి, నీ కన్నీళ్ళు ఆయన యొద్ద విడిచాలి. నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉంటావో అంత దేవునికి
దగ్గరవుతావు. నీకు దేవునికి మధ్య సంబంధం ఎక్కువగా ఏర్పడుతుంది. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనను నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని కదా చక్కగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నారు. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ తలను చక్కగా అంటుకొని, అంటే నూనె పెట్టుకొని నీ తలను అంటుకోవాలి, చక్కగా మనం దూకోవాలి. ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలను. నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. నీ తలను అంటుకోవాలి, నీ ముఖమును కడుక్కోవాలి, చక్కగా పెట్టుకోవాలి. నువ్వు ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా బట్టలు వేసుకొని ఆయన యుద్ధకు మరొపెడితే, ఆయన యుద్ధ వచ్చి మరొపెడితే ఆయన వినడు. మనం చక్కగా, మనం ఏ ఎక్కడన్నా విందుకు వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి అంటే మనం చక్కగా రెడీ అయి వెళ్తాం. అలాగుననే ఈ పెళ్లి కన్నా ముఖ్యమైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఫంక్షన్ల కన్నా ముఖ్యమైన వాడు మన గొప్ప దేవుడు. ఆ దేవుని యొద్దకు నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? నువ్వు చక్కగా తయారై, నువ్వు చక్కగా ఆయన మందిరానికి వెళ్ళాలి. అంటుకొని నీ ముఖము కడుగుకొను, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ రహస్యమందున్న తండ్రి, నువ్వు ఏ హృదయంతో వచ్చి ఉంటున్నావు, నువ్వు ఏమి అడగను వచ్చి ఉంటున్నావు, నువ్వు ఎలా తయారై వచ్చావు ఆయన చూస్తాడు. నువ్వు వేరే చోట్లకు వెళ్ళేటప్పుడు చక్కగా మనం రెడీ అయి వెళ్తాము, కానీ దేవుని సన్నిధానంకు వచ్చేటప్పుడు, ఆయన పాదాల యొద్దకు నువ్వు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు ఆయన చూస్తాడు, నీ హృదయాన్ని గ్రహిస్తాడు. నువ్వు ఏమని ప్రార్థించబోతావో, ఏమి అడగాలని దేవుని యొద్దకు వచ్చావో ఆయన ముందుగానే నీకు జవాబు సిద్ధపరిచి ఉంటాడు. నువ్వు దేవుని నిమిత్తమై, నువ్వు దేని నిమిత్తమై దేవుని యొద్దకు ప్రార్థించుటకు వస్తున్నావు ఆయన ఎరిగినవాడు, నీకు ఫలం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఎలా వెళ్ళాలి, ఎలా ప్రార్థించాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి చేయాలి, అది మనం ముందుగా తెలుసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలోనే కూర్చొని మోకాలని ప్రార్థించాలి. ఉపవాసం ఉన్నానని చెప్పి మనం అటు ఇటు అక్కడిక్కడ తిరుగుతూ ఎవరిని అడిగితే నేను ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నామని చెప్పకూడదు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అప్పుడు నువ్వు దేవుని యొద్ద మోకాలని ప్రార్థించాలి. లేకపోతే నువ్వు ఎందు నిమిత్తమై ఉపవాసం ఉన్నట్లండి. మనం దేవుని యొద్ద మొరపెట్టకుండా అటు ఇటు ఉపవాసం ఉన్నామని తిరుగుచున్నప్పుడు దేవుడు ఏం కార్యాలను చేస్తాడు, మన బాధలను ఎలా తొలగిస్తాడు, మన కష్టాలు ఎలా వెళ్ళిపోతావి? ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద మొరపెట్టి ప్రార్థిస్తావో, ఆయన యొద్ద నీ పాదాలను వంచి మోకాలని ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు వింటాడు. రహస్యమందున్న తండ్రి, నీ కష్టాలు నీ బాధలు నీ కన్నులు ఎరిగినవాడు ఆయన. నువ్వు ఏ దేని నిమిత్తమై ప్రార్థన చేయబోతావో ఆయన ఎరిగినవాడు. నువ్వు సరి అయిన రీతిలో ఆయన యొద్దకు వచ్చి ప్రార్థిస్తే నీకు జవాబు సిద్ధపరుస్తాడు, అప్పుడే నీకు జవాబు ఇవ్వాలని. నువ్వు ఇష్టం వచ్చినట్లు వచ్చి నువ్వు హృదయంలో దుఃఖము బాధలు కష్టాలు ఏదేదో ఆలోచిస్తూ ఏదో తలంపుతో నువ్వు వచ్చి మోకాలని ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు, దేవుడు ప్రార్థనలు వినడు. ఆయన చెవి పెట్టి ప్రార్థన ఆలకించడండి. కేవలం అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఆ రహస్యమందున్న తండ్రికి నువ్వు రహస్యంగా వచ్చి ప్రార్థించాలి కదా. అదే ఒక వచనాన్ని మనం చూద్దాం. రూతు రాసిన గ్రంథము రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని అకాలమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనున్నట్లు పుచ్చుకొనుట
చాలించు వరకు నీవు అతనికి మరుగయుండకు. ఏమంటున్నాడు ఇక్కడ? రుతు రాసిన గ్రంథము 3:3, నీవు స్నానము చేసి, నువ్వు స్నానము చేయాలి చక్కగా, తైలము రాచుకొని నీ తలను నూనెతో అంటుకోవాలి, నీ బట్టలు కట్టుకొని మంచి బట్టలను మనం వేసుకోవాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అని ప్రతిసారి మనం వాక్యాన్ని వింటాం. హృదయాన్ని కూడా చూస్తాడు, బయట కూడా మనం ఎలా ఉన్నాం చూస్తాడు దేవుడు. మన బయట ఆకారాన్ని కూడా చూస్తాడు దేవుడు కదా. అకాలమునకు వెళ్ళుము కదా. చక్కగా మనము రెడీ అయ్యి అప్పుడు దేవుని మందిరానికి రావాలి. దేవుని పాదాల యొద్దకు మోకాలు ఉండాలి. మనం మన కుటుంబం మన గృహంలో ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున తండ్రి యొద్ద మనం కన్నీళ్లు కార్చాలి, ఆయనకు మొరపెట్టాలి. మన బాధలు కష్టాలు, మనకు ఏమైతే అవసరతలు ఉన్నావో ఆయనకు మనం చెప్పుకోవాలి. అప్పుడు రహస్యమందున్న తండ్రి మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఏదో హృదయంతో అక్కడికి వెళ్ళి మోకాలంటే మనం ప్రార్థించలేము కూడా, మనకు జవాబు కూడా దొరకదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఋతు గ్రంథంలో మనం చూసినప్పుడు చక్కగా రాయబడి ఉంటున్నది. చక్కగా స్నానం చేసి తలను నూనె నాంచుకొని చక్కగా బట్టలు వేసుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థించమని చెప్తుంటున్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో మన సహవాసం, దేవునితో మన సహవాసము లోతుగా మనం దేవునికి దగ్గరవుతాం. ఆయనలోనికి లోతుగా మనం చేరగలం, ఆయనకు దగ్గర సంబంధం అవుతాం. మనం ఎప్పుడైతే దేవునికి ఎక్కువగా ప్రార్థిస్తామో మనకు దేవునికి సంబంధం దగ్గరవుతుంది. మనం వేటినైనా జయించగలం ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే మనం దేవునికి నిజంగా విశ్వాసంతో ప్రార్థిస్తామో మన అవసరతలు ఏమున్నా, కష్టాలు ఏమున్నా మనం వాటిని జయించగలం. మనం ఉపవాసం ఉండి దేని నిమిత్తం మనం ప్రార్థిస్తే ఎలాంటి సమస్యనైనా మనం ఎదుర్కోగలం. ఉపవాసం ఉండి ప్రార్థించుటలో ఉన్న శక్తి అది, దేవుని శక్తి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో దేవుడు మనకు జవాబులు ఖచ్చితంగా దయచేస్తాడు. కానీ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రార్థించాలి మనం అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని మాటలను మనం విన్నాం. ప్రార్థన ద్వారా మనము ఇతరులకు సహాయం చేయగలమట. ప్రార్థన అంటే మనం ప్రార్థన దేవునికి మొరపెడుతున్నప్పుడు ఇతరుల గురించి కూడా మొరపెడతాము కదండి. మనము వారికి సహాయం చేయకపోయినను ప్రార్థన ద్వారా వారికి సహాయపడతాం. దేవుని యొద్ద వారి గురించి విన్నపములు మొరపెడతాం, దేవుని అడుక్కుంటాం. పలాని వారికి ఇలాంటి కష్టం ఉన్నది, పలాని వారి కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, దాన్ని తొలగించుము దేవా. వారి కుటుంబంలో నువ్వు నెమ్మది దయచేయము, సమాధానము దయచేయము, వారి అవసరతలు తీర్చివేయమని మనం ఇతరుల గురించి ప్రార్థిస్తాం. అది మనం ఇతరులకు సహాయం చేసినట్లు. ఇతరుల గురించి మనం దేవుని యొద్ద మొరపెడుతున్నట్లు. దేవుడు మనల్ని సృష్టించింది ఆయనను స్తుతించడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయనను మొరపెట్టడానికి. కష్టాలు బాధలు అవి మనకు లేకపోతే మనము మాట వినమండి. దేవుడు మనకు కష్టాలను పెట్టకపోతే మనం మాట వినం. దేవుని మాటలకు లోబడాలి మనం. దేవుడు మనకు ఏవి కూడా కష్టాలు లేకుండా చక్కగా సంతోషంగా పడితే మనము దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి లెక్క చేయము మనం. యోనా రాసిన గ్రంథము ఒక మాట చూద్దాం. యోనా రాసిన గ్రంథము 3:5 మనం చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె బట్టలు కట్టుకొనిరి.
ఏమైందంటే నినివే పట్టణంలో యోనా సువార్త ప్రకటించి ఉన్నాడు. నినివే పట్టణంలో, నినివే పట్టణము ఇక 40 దినంలో దేవుడు నాశనము చేయబోతున్నాడు. మీరు దేవుని మాటలు వినుడి, దేవుని మాటలకు లోబడుడి, దేవుని నమ్ముకోండి అని ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎవరు కూడా మాటలు వినలేదు, అవిధేయత చూపించారు. కానీ ఎప్పుడైతే యోనా నినివే పట్టణమంతా వెళ్ళి తిరిగి సువార్త ప్రకటించాడో వారికి భయం పుట్టుకొని వచ్చి ఉంటున్నది. రాజు కూడా భయపడ్డాడు. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, యోనా వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు ఇక 40 దినాలు అని చెప్పినప్పుడు, వారు మనం అందరం కూడి ఉపవాసం ఉండి ప్రార్థిస్తాము. ఉపవాసం మనం ఉండి ప్రార్థిస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థనలు వింటాడు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ లోబడ్డారు. ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థించారు. నినివే పట్టణపు రాజు కూడా ఆ మాట విన్నప్పుడు ఆయన సింహాసనాన్ని వదిలి, ఆయన వేసుకున్న బట్టలు వదిలి వచ్చి ఆయన గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చదివిస్తున్నాం. రాజులు కూడా దేవునికి లోబడ్డవారు ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు మనవి ఆలకిస్తాడు, దేవుడు జవాబులు దయచేస్తాడని. కానీ ఇప్పుడు మనం విన్న రీతిగా ఎలాగూ మనం ఉండి ఉపవాసము చేయాలి కదా. చక్కగా స్నానం చేసి తలకు నూనె అంచుకొని మనం దేవుని యొద్దకు రావాలి. విశ్వాసముతో, మంచి హృదయముతో, మంచి మనసుతో, బయటి ఆలోచనలు, తలంపులు ఇవన్నీ మనం మన మనసులో హృదయంలో పెట్టుకొని మనం ఆయన సన్నిధానంకు రాకూడదు. మనం ప్రార్థించలేము కూడా, ప్రార్థన కూడా చేయలేము. నేమి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం ఈ మాటలను చూస్తాం. నేమి ప్రార్థించాడు దేవునికి. ఇజ్రాయేలుల నిమిత్తమై నెహెమ్యా దేవుని యొద్ద మోకాలని ప్రార్థించాడు. ఉపవాసం ఉండి, ఉపవాసము ద్వారా ఎంతోమంది భక్తులు వారి వారి కష్టాలను, వారి వారి నష్టాలను లేదా బాధలను, ఇరుకు ఇబ్బందులు, సమస్యలను వాళ్ళు జయించారు. మోషే ప్రార్థించినప్పుడు ఆయన దేవుడు మన్నాను కురిపించాడు. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలను రాశాడు. గొప్ప భక్తులు ఉన్నారు. జెకర్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. మీరు ఈ మాటలను రాసుకొని ఇంట్లో చదువుకొని కొద్దిగా సేపు ధ్యానించండి. నేమి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నేమి ప్రార్థించాడు ఇశ్రాయేలుల నిమిత్తం, ఉపవాసం ఉండి. జెకర్యా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 2-3 వచనాలు కదా. కీర్తనలు రాసిన గ్రంథము మనం చూసినట్లయితే ఒక మాట మనం చూద్దాం. కీర్తనలు రాసిన గ్రంథము, దావీదు ప్రార్థించాడు. ఇక్కడ దావీదు గొప్ప రాజు. ఆయన గొప్ప రాజు అయినప్పటికీ ఆయన సింహాసనము వదిలిపెట్టి ఆయన 7 మార్లు దేవునికి మొరపెట్టేవాడు, ప్రార్థించేవాడు, బైబిల్ గ్రంథాన్ని చదివేవాడు. మనం దావీదు రాజు కన్నా గొప్పవారిమా? మనం ఆయన కన్నా ధనవంతులమా అండి? దేవునికి మనం సమయం ఇస్తున్నామా? ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తున్నామా? ఉపవాసం ద్వారా మనం ఎన్నో క్రియలను జయించగలం. ఉపవాస ప్రార్థన ద్వారా కదా. దావీదు కీర్తన 35వ అధ్యాయం. దావీదు కీర్తన 35వ అధ్యాయము 13-14 వచనాలు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటుంది. ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దావీదు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు వినలేదు. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించాడు. వారు వ్యాధి బాధలతో ఉన్నప్పుడు, దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించలేదు. మనం ఎవరి నిమిత్తం అయితే ప్రార్థిస్తాము, వారికి విశ్వాసం ఉండాలి.
మనకు కూడా విశ్వాసం ఉండాలి. దేవునికి ఏదైతే సరి అనిపిస్తుందో, ఏదైతే దేవుని చిత్తంలో ఉందో దానికి దేవుడు జవాబు దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని, ఒకవేళ మనం దేవునికి తిరుగుబాటు చేసి దేవుడు మనకు మేలు చేయకూడదు అని అనుకున్నప్పుడు మనం ప్రార్థించినా, లేదా ఎంత గొప్ప వ్యక్తి గొప్ప భక్తుడు ప్రార్థించినా దేవుడు జవాబు ఇవ్వడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవునికి తెలుసు మనకు ఏది మంచు, ఏది చెడు, ఏది కావాలి. ఆయనకు సరి అనిపిస్తే మనకు జవాబు దయచేస్తాడు. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఉపవాసంలో గొప్ప శక్తి ఉంటున్నది. దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వింటాడు. సాతానుడు దేవుణ్ణి దూషించినప్పుడు, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, 40 దినాలు అరణ్యంలో దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన గెలిచినాడు. ఆయన సాతానును ఓడించాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు సాతానుడు శోధించుటకు వచ్చాడు దేవుని యొద్దకు. లూకా రాసిన సువార్త 4:1 మనం చదువుకుంటాం. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఆయన అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆయన సాతాను దూషించుటకు సాతానుడు వచ్చాడు దేవుని యొద్దకు. కానీ దేవుడు సాతాన్ని జయించాడు. ఆయన గెలిచాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి సాతానును ఓడించాడు. మనం ఎలాంటి సాతాను క్రియలనైనా మనం ఓడించవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. విశ్వాసంతో దేవుని యొద్దకు మనం రావాలి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం ఎలాంటి దాన్నైనా జయించగలం, ఎలాంటి కష్టాన్నైనా మనం జయించగలం. మనం ఏమన్నా నష్టం పొంది ఉంటే మనం ఉపవాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే మనం తిరిగి దాన్ని దక్కించుకుంటాం. పరలోకమందున్న దేవునికి అంత శక్తి ఉంటున్నది. ఆయన బలమైన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమంటున్నది. ఆ విశ్వాసము మనలో ఉండాలి. మనం ఆ విశ్వాసం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఒక పాటను మనం పాడుకుందాం ఈ సమయంలో. మన అందరికీ వచ్చిన పాటని, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఆయన నామంలో శక్తి ఉన్నది. ఆయన నామంలో శక్తి ఉన్నదండి. మన దేవుడు గొప్ప దేవుడు, సజీవమైన దేవుడు మన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడు, తన బిడ్డల మొరలు ఆలకించేవాడు. మోషే ప్రార్థించినప్పుడు ఆయన మన్నాను కురిపించాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయన సూర్యచంద్రులను ఆపివేశాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ఈ పాటను పాడుకొని 2 వచనాలు మనం పాడుకొని మనం ముగించుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి.
యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకము నకు పంపగా అర్పించే తన ప్రాణము లోకము నకు పంపగా అర్పించే తన ప్రాణము యెహోవా నీ నామము పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది యెహోవా నీ నామము దేవునికి స్తోత్రములు. ఇంతసేపు వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచున్నానండి. ఎంతోమంది భక్తులు లైవ్గా వాక్యాన్ని అందిస్తున్నారు, ఫేస్బుక్ల ద్వారా కూడా వాక్యాన్ని అందిస్తున్నారు. వాక్యాన్ని విని మనం గ్రహించి